కొంతమంది బలహీనలు చెంచెల మనస్కులు ఉంటారు ప్రలోభాలను ప్రలోభాలను మనసులో పెట్టుకొని స్థిరమైన మనస్సు లేకుండా తమ భక్తికి వేరే వేరే వాటన్నిటిని ఆధారం చేసుకొని చాలా భక్తిగా కనబడేటువంటి వ్యక్తుల్లో కొంతమంది తమ విశ్వాసాన్ని పోగొట్టుకొని భ్రష్టులైపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యక్తులు ఉంటారన్న సంగతి హెబ్రి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ఒకసారి మీరు చూడగలిగితే హెబ్రి పత్రిక ఒకసారి బైబుల్ ఉన్న వాళ్ళు తీయండి రెండవ అధ్యాయం తీయండి హెబ్రి పత్రిక రెండో అధ్యాయము లేక మొదటి వచనమే చూడు కావున మనం విని సంగతులను విడిచిపెట్టుకుని పోకుండా కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి ఉండవలను మూడవ అధ్యాయం పన్నెండవ చదువు సహోదరులారా జీవ గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరు ఏందేనో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అద్దుగో అంటే ఈ మాట రాయబడింది అంటే ఇలాంటి పరిస్థితులను కూడా విశ్వాసులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి రాశాడు జీవము గల దేవుని సజీవుడైన దేవుని జీవము గల దేవుని విడిచిపోవున్నట్టు దుష్ట హృదయము మీలో ఎవనికైనా ఉండునేమో ఎవరి ఎందైనా ఉండునేమో ఒకవేళ చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అందుకే ఈ పరిస్థితి రాకుండా మనము సహవాసపు అనుభవాన్ని కొనసాగించాలి ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సహవాసం ఉండి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాతాన్ చేసే కుట్ర ఏంటో తెలుసా సహవాసాన్ని దూరం చేస్తాడు సహవాసాన్ని దూరం చేసి నిన్ను నిన్ను బలహీనపరచని ట్రై చేస్తాడు నిన్ను దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు వాడు చేసే మొదటి పని ఏంటంటే నిన్ను హెచ్చరించే వాళ్ళు లేకుండా చేస్తాడు వాళ్ళతో నీకున్న సత్సంబంధాన్ని కట్ చేసి వాళ్ళతో నీకు శత్రుత్వం అయ్యేటట్టు చేస్తాడు ఇది వాడి కుట్ర వాడి మోసం నిన్ను హెచ్చరించేవాళ్ళు నీకు బుద్ధి చెప్పేవాళ్ళు నీకు జ్ఞానం చెప్పేవాళ్ళు నిన్ను దిద్దుబాటులోకి నడిపించే వాళ్ళతో నీకు సంబంధం లేకుండా కట్ చేస్తాడు ఏదో భేదాభిప్రాయాలు పుట్టించవచ్చు విభేదాలు కల్పించొచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు ఆత్మీయులతో నీకున్న అనుబంధాన్ని కట్ చేసి ఆ తర్వాత కొడతాడు వాడు నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టి విశ్వాస భ్రష్టత్వంలో తీసుకెళ్ళి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టత్వంలోనికి అక్రమ మార్గాల్లోకి తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం కలుగును ఇక ఏమైనా చూపించవచ్చు వాడు డబ్బు చూపించవచ్చు స్వేచ్ఛాయుత జీవితాన్ని చూపించవచ్చు ఇప్పుడు ప్రభు మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఒక పురుషునికి ఒకతే భార్య ఒక స్త్రీకి ఒకడే భర్త ఇక మిగిలిన వాళ్ళని మోహపు చూపు చూడటానికి కూడా ప్రభు అవకాశం ఇవ్వల పాత నిబంధన గ్రంథంలో బహుభార్యాత్వం ఉంది నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికీ ఒక పురుషునికి ఒకతే భార్య మత్తయి శువార్త ఐదో అధ్యాయము ఒకసారి మీరు చూడగలిగితే మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయం తీసుకోండి ఒక్కసారి ఇరవై ఏడు ఏడు వచ్చిన చూడండి చాలు వ్యభిచారం చేయవద్దా చెప్పబడిన మాట మీరు విన్నారు కదా విన్నారు కదా నేను మీతో చెప్పినదే మనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును నీ కుడి కన్ను నేను అభ్యంతరపరచని ఎడలా దాని పెరిగి నీ యద్ద నుండి పారవేయము చూడండి చూడండి ధనాపేక్షను డబ్బు మొదలైన ప్రలోభాలను చూపించి వాడు దారి మళ్ళించవచ్చు లేకపోతే ఏసుప్రభుని నమ్ముకుంటే ఈ పథ్యాలన్నీ మనం చేయాల పురుషుడు ఉంటాడు భార్య భర్త ఇద్దరు ఉంటారు భర్త ఒకవేళ దుర్యోచన పరుడు అనుకోండి ఏదో భార్య కాక ఇంకా మరికొంతమందితో జీవించాలి ఏదో అక్రమ సంబంధాలు కలిగి ఉండాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు అనుకో మనకి ఇక వేరే మార్గాల్లో ఫ్రీడమ్ ఉంది బైబిల్ మార్గంలో మాత్రం లేదు అర్థమైందా పురుషులకు ఉంది స్త్రీలకు ఉంది వేరే మార్గాల్లో కానీ బైబిల్లో ఒప్పుకోడు ఒక పురుషునికి ఒకతే భార్య ఒక స్త్రీకి ఒకటే భర్త మరొకరిని మోహపు చూపు కూడా చూడొద్దు పవిత్రంగా చూడు గౌరవించు అని ప్రభు ఇక్కడ స్పష్టంగా ఆయన వాక్కే ఉంది మరి ఇది ఇది కఠిన నియమం కదా ఇప్పుడు ఏ సుప్రభువుని నమ్ముకుంటే ఇక ఇవన్నీ మనం ఎక్కడ చంపుకుందామో అది వేరే మార్గంలోకి కొట్టేసాం కొట్టేసామనుకో ఫ్రీడమ్ ఎందుకంటే మనం ఎవరిని ఫాలో అవుతుంటామో వాళ్ళే అలాగా జీవించారు కాబట్టి ఇక మనం అట్లా జీవించినా మనకేం ఇబ్బంది ఉండదు అని తమకు అనుకూలమైన మార్గాలను వెతుక్కొని అందులోకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అర్థమైందా కాబట్టి ఏమేమి చూపిస్తాడో వాడు నీ ఆలోచనలకు తగ్గట్టు ఏ సుప్రభు మార్గంలో పోతే అది మానుకో ఇది మానుకో అది చేయొద్దు ఇది చేయొద్దు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు ఎన్ని యాజ్ఞలు ఏడాక ఏడతిప్పలు పడతావరా ఈ మతంలో చూడు అసలు ఫ్రీ అసలు ఈ ఈ విశ్వాసంలో చూడు అసలు నువ్వేమన్నా చేసుకో అసలే ఉండదు ఎంత బాగుందో చూడు అని ఏ విధమోనైనా ప్రలోభ పెట్టి నిన్ను టర్న్ చేసే అవకాశం ఎనీ టైం వాడు వెతుకుతూనే ఉంటాడు వెతుకుతూనే ఉంటాడు అలా కొంతమంది తిరిగిపోయారు సో ఫలితం ఏంటనేది భవిష్యత్తు ఈ భూమి మీద ఒకవేళ అన్ని హ్యాపీగా సాగిపోయినా రేపు రాకడ ఉంది కదా రెండవ రాకడ అప్పుడు తేలుతుంది ఎవరి సంగతి ఏందనేది దేవునికి స్తోత్రం కానీ అప్పటిదాకా విశ్వాసులైన బిడ్డలందరూ విశ్వాసం మీద జరిగే దాడిని తిప్పికొట్టి అంతము వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో నేర్పాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలిగును గాక ఏం కిరీటం ఉంచబడి ఉన్నది మహిమ కిరీటం ఉంది అక్షయ కిరీటం ఉంది ఏమండి రకరకాల కిరీటాల పేర్లు చెప్పారు కదా ఇవన్నీ పక్కన పెట్టి నీతి కిరీటం ఉంచబడి ఉంది అని ఎందుకు మాట్లాడాడు చిన్న ప్రశ్న నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును దేవునికి స్తోత్రం గాక నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును విశ్వాసమును కాపాడుకున్న వాడే నీతిమంతుల జాబితాలో నిలుస్తాడు వానికి కిరీటం ఆ కిరీటంలో అన్నీ ఉంటాయి ఉంటుంది అక్షయత ఉంటుంది అన్నీ ఉంటాయి సపరేట్ సపరేట్ కిరీటాలు ఏముండవు అంటే ఆ కృప ఆ ఆధిక్యత దేవునికి స్తోత్రం కలిగి కాక హల్ల లూయా దేన్ని కాపాడుకున్నందుకు యస్ అగ్ని పరీక్షలు ఎన్నో ఎదురైనాయి చాలా పోరాటాలు ఎదురైనాయి అయినా సరే నా విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవాలి కాపాడుకున్న నా కిరీటం ఉందన్న నీతి కిరీటం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళు లేకపోతే కొంతమంది బలహీనపడే అవకాశం ఉంటుంది అర్థమైందా అందుకే చెప్పాడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ పద్యములతోనూ అలాగే మరికొన్ని చోట్ల మాటలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోండి జాగ్రత్త ఇప్పుడైతే మనం ప్రైజ్లావని చెప్పుకుంటున్నాం మీరు దేవదాసయ్య గారి యొక్క సంఘాన్ని మీరు గమనించినట్లయితే బైబుల్ మిషన్ సహవాసంలో ఇద్దరు ఎదురు పడితే మరణత అని చెప్పుకుంటారు ఇది దేవదాస్య గారు ప్రవేశపెట్టింది కాదు కొరింది పత్రికలో పౌలు మహనీయుడు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన అప్పుడే అప్పుడే ఆ రోజుల్లోనే ప్రభువుని గురించి చెప్పుకొని హెచ్చరింపబడ్డ ఉన్నాయి ఆయన రాకడ గురించి చెప్పుకొని అలాగే భక్తులు నేర్పారు బిడ్డలకి ఏముంది లే అని నిర్లక్ష్యంగా ఉండవద్దు అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమల ఎవని మృంగుతున్నా అని వెదగుచు తిరుగుచున్నాడు వాడికి చిక్కకుండా జాగ్రత్త పడండి వాడి మాయలో మోసంలో వాడి వంచనలో చిక్కుబడకుండా జాగ్రత్త పడండి లేకపోతే భయంకరంగా తేడా పడతారు మీ విశ్వాసాన్ని దెబ్బతీసి మిమ్మల్ని దారి మళ్లించి భ్రష్టత్వంలో తీసుకెళ్లి మృంగి వేయాలని కాచుకొని తిరుగుతున్నాడు అని హెచ్చరిక చేస్తాడు పేతురు మహనీయుడు మనందరం బాగా వినండి బాగా వినండి బాగా వినండి నేను బాగున్నా నేను విశ్వాసంలో ఉన్నానని నిన్ను నువ్వు చూసుకోవటం కాదు ఒకరినొకరు హెచ్చరించుకోండి అన్నాడు ఒకరికొకరు చెప్పుకోండి జాగ్రత్తగా ఉండండి ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరచండి ప్రోత్సహించండి హెచ్చరించండి కొంతమంది సహవాసంలో ఉన్న వాళ్ళు భద్రంగా ఉన్నారు కొంతమంది సహవాసానికి దూరమైన వాళ్ళు దెబ్బతిన్నారు లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు ఇక్కడ కూర్చున్న మీ అందరు కావచ్చు సేవకుడైతే దైవ జనులతో సహవాసం అవసరం ఇక్కడ కూడా సైతాన గడు కుట్ర చేస్తాడు స్వాతిశయాన్ని రేపుతాడు ఏ ఆ సేవకుడికి అసలు నీ దెబ్బకి సాలడు అసలు సేవకురాలికి కూడా అసలు నువ్వు స్పెషలో అసలు నువ్వు అసలు దానివి కాదు నువ్వు అసలు నువ్వు స్పెషల్ నువ్వు అంతా నువ్వు ఇంతా అహాన్ని రెచ్చగొడతాడు స్వాతిశయాన్ని రెచ్చగొడతాడు దీన్ని బట్టి దైవజంలో ఒక కొంచెం కొద్దిగా ఒక మెట్టు ఎక్కితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళ సాంగత్యం వదిలేస్తారు సహవాసాన్ని ఎవరు కోల్పోతారో ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు అంతే దైవజనుడైతే సాటి దైవజనులతో ఖచ్చితంగా సహవాసం ఉండాలి అందరితో కాకపోయినా కనీసం భక్తి పనులు అనుకున్న వాళ్ళతో కనీసం ఒకరిద్దరితోనైనా సరే సంబంధం ఏర్పరచుకొని ఉండాలి ఏకాంతంగా తన దేవునితో గడపడం మాత్రమే కాకుండా కనీసం ఒక్కరితోనైనా కలిసి ప్రార్థించేటువంటి అనుభవం కలిసి ప్రభువుకి ఏకాంతంలో కలుసుకునే అనుభవం తను ఏకాంత ప్రార్థన చేసుకోవచ్చు సహోదరుడితో కలిసి మళ్ళీ ప్రార్థన చేసేటువంటి అనుభవం ఒక దైవ సేవకుడు అనే వాడికి ఉండాలి సేవకురాలు అనే మనిషికి ఉండాలి సువార్థికురాలికి ఉండాల్సిందే సువార్థికుడికి ఉండాల్సిందే కొంతమంది అంటారు అన్న అసలు నాకు ఎవరు మంచివాళ్ళు తగలట్లేదు నాకు అసలు ఎవరు మంచివాళ్ళు దొరకట్లేదన్న దొరకట్లేదు అన్నంటే నేను స్ట్రైట్గా ఒక్కటే మాట చూద్దాను అసలు నీకు ఎవరు మంచివాళ్ళు తగ్గట్లేదు అంటే అసలు నువ్వు మంచిోడివి కాదని నువ్వే మంచోడివి కాదు నువ్వే మంచిదనివి కాదు ఎందుకంటే నీ మైండ్ అంత చెడిపోయింది అసలు నాకు ఎవరు మంచోళ్ళు దొరకట్లా నేను ఫ్రెండ్షిప్ చేద్దామంటే అంటే అంత నిండిపోయింది నీ హృదయ గర్వం అంటే ఎదుటి వాళ్ళలో అసలు మంచే కనపడట్లా నీకు అందరూ రంధ్రాలే కనపడుతున్నాయి అంటే ఎంత దరిద్రంగా మారిపోయిందో నీ దృష్టి ఎంత మంద మంద దృష్టి అయిపోయిందో చూడండి కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు అసలు ఎవరితో స్నేహం చేయాలి అందరూ అందరే నాకు ఎవరు సరైన వాళ్ళు కనపడలేదు నాకు అసలు ఎవరు మంచి వాళ్ళు అబ్బో ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళు కనపడలేదంటే నువ్వు బహుశా భూమి మీద నుండి వచ్చిన వ్యక్తివై ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళే నువ్వు ఒక్కదా నీవు ఒక్కడవి మంచి కదా అట్లయితే నువ్వు స్పెషల్గా పరలోకం నుంచి ఊడిపడ్డట్టున్నావు అందరి శరీరాలే నీకున్నాయి అందరి రక్త మాంసాలే నీకున్నాయి అందరి దగ్గరున్న ఏ గలతీ పత్రిక ఐదు పంతొమ్మిది ఉన్నాయో అది నీ గొడ ఉన్నాయి నాకు అసలు మంచోళ్ళు ఎవరు ఎవరూ అన్న బుద్ధిహీనమైన మాట ఇంకొకటి లేదు అనకూడదు ఖచ్చితంగా ఉండాలి స్నేహం సహవాసం భక్తికి భక్తికి రేపబడాలి అంటే ఆత్మీయతలో మనం పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక ఆత్మీయ స్నేహం అదేందన్న దేవుడితో స్నేహం ఉంటుంది చాలు అమ్మ భక్తుడో భక్తురాలో నాకు తెలుసు అమ్మ భక్తుడా భక్తురాలా దేవునితో సహవాసం చేయాలి ఇక్కడ రెండు 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 రూపాలు కనపడుతుంటాయి మీకు ఈ పక్క పక్షిరాజు కనపడుతూ ఉంటుంది ఇది ఏకాంతంగా నువ్వు దేవునితో కలుసుకోవాలని చెప్పి ఉంచింది ఇక్కడ ఇక్కడ పావురూపు అనుభవం కనపడిద్ది అంటే ఒంటరిగా నువ్వు ప్రభువుని కలుసుకోవటమే కాదు నీతో పాటు మరొకరితోనైనా ఇద్దరితోనైనా పది మందితోనైనా కలిసి దేవుని కలుసుకోవటం ఈ రెండు అనుభవాలు దేవుడు చెప్పాడు సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు ఎవ్వరు విశ్వాసి కానీ పరిచారకుడు కానీ అది పావురూప అనుభవం కలిసి ప్రార్థించేటువంటి అనుభవం కోసం దాని నుంచి ఇటుపక్క పక్షిరాజు అనుభవం సింగిల్గా పక్షిరాజు రూపం కనపడింది చూడద్దుకో ఏకాంత ప్రార్థన అనుభవం దీని కొరకు పక్షిరాజు కాబట్టి దేవుడితో మనం కలిసి ఉంటే చాలు అంటే దేవునితో నువ్వు కలుసుకోవడానికి కూడా జడగొడతాడు వాడు కొన్నిసార్లు నిన్ను కృంగదీసి బలహీనపరిచి దిగజారే పరిస్థితులు నీ దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి వాక్య ధ్యానాసక్తిని పాడు చేసి కృంగ కొడతాడు వాడు నువ్వు పడిపోయినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు నిన్ను చెయ్యబట్టి దానికి ఒక మనుషుడు కావాలి ఆ మనుషుడిని దేవుడు వాడుకొని నిన్ను లేవనెత్తాలి అస్సలు నాకెవరు అవసరం లేదు సార్ అసలు నేను అసలు సుప్రీం అండి నేను అసలు నాతో ఫ్రెండ్షిప్ చేయటానికి తగిన వాడేవాడు కొంతమంది దైవ జనుల్లో ఇలాంటి ఆహాను చూశాను నేను వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేయడానికి కొంతమంది దగ్గరికి నేను పోయాను వాళ్ళ దగ్గర ఈ తత్వం చూసి బిత్తరబోయా నేను కానీ కొంతమంది వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండి కూడా తగ్గించుకొని వచ్చి నాతో కలుసుకున్న అనుభవాలు అంటే సహవాసం కోసం సహోదర సేవకులతో కలిసి ముందుకు సాగే విషయంలో కొంతమంది దగ్గర కనబడ్డటువంటి ఆసక్తి నాకు చాలా సంతోషాన్ని కల్పించింది కల్పించింది చాలా ఆనందపడ్డాను నేను సేవకుల విషయం చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఈ ఉపదేశం దైవజనులు కూడా వింటారు కాబట్టి ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ కొంతమంది దైవ సేవ చేసేవాళ్ళు అందుకని చెప్తున్నా నీకు తగ్గ వ్యక్తి ఎవరో ఒకరు నీకు స్నేహం ఉండాలా కలిసి మీరు ప్రార్థించే అనుభవం ఉండాలా స్త్రీలైనా సరే అసలు కొంతమంది చూతాను అందరినీ కలుపుకోండి అందరితో మాట్లాడండి కలిసి కలివిడిగా ఉండండి అంటే నాతో ఎవరో గలవరు అంట మొహం వేసుకుని కొంతమంది మిమ్మల్ని కాదు కొంతమంది ఆ టన్ను నేను అంటున్నాను నేను నీతో ఎవరు గలట్లేదంటే దయమోహం కనపడుతుంది అందరికీ నీ దగ్గరే ఎవరైనా ఆ మాట వాడితే అంతే నీతో ఎవరు నువ్వే కలుపుకోవాలి తగ్గించుకోవాలి ఎందుకంటే నీ క్షేమం కొరకు నీ విశ్వాసపు భద్రత కొరకు నీ ఆత్మీయ క్షేమం కొరకు నాలుగు నియమించాడు అపోస్తలిక బోధ సహవాసం ప్రభు బల్ల ప్రార్థన జీవిత అనుభవం ఎంతమందికి అర్థమవుతుంది ఇది ఇది ముఖ్యమైనదా కాదా చూడండి ప్రసంగి గ్రంథం ఏముందో చూడండి ఒక్కసారి ప్రసంగి గ్రంథం చూడండి మంచి విలువైన మాటలు ప్రస్తావిస్తాడు అక్కడ నాలుగు తొమ్మిది చదువు ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు కూడి మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తి వాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును దేవునికి కలుగును గాక మళ్ళీ ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును ఇద్దరు కలిసి పని చేయటం ద్వారా ఇద్దరికి మంచి ఫలము కలుగును ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అబ్బా ఈ వన్ మెన్ ఆర్మీ వన్ మెన్ ఆర్మీ అనుకునే వారందరూ ఖచ్చితంగా నష్టపోతారు దెబ్బతింటారు ఎంత తోపు సేవకుడైనా సరే పోపు సేవకుడైనా తోపు సేవకుడైనా సరే అడ్రస్ లేకుండా తేడా పడతాడు అది అధపాతానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఆత్మీయ జీవితం ఏం లేదు నేను అలాగే లేదు నేను చాలా తీవ్రంగా ఉన్నాను అట్లా అట్లా ఎట్లా కుదురుతుంది దేవునితో సహవాసం చేస్తాను బ్రదర్ నేను మంచిదే కానీ ఒక మానవ ఆత్మీయ సహవాసం కూడా నీకు అవసరం ఓవర్ యాక్షన్ చేయొద్దు ఎచ్చులు పడద్దు ఇతరుల కంటే నేను నువ్వు గొప్పగా ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇతరులతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటావు ఇతరుల గురించి నువ్వు గొప్పగా ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో సహజీవనం చేయడానికి ఖచ్చితంగా ముందుకెళ్తావు బలహీనల సంగతి పక్కన కొంచెం వీళ్ళతో కలుసుకుంటే లోకాభిరామాయణంతో మాట్లాడతారు లోకానుసారమైన విషయాలు వద్దు ఆత్మ సంబంధులు ఉంటారు నీకు తగ్గట్టు దేవుడు ఎవరినోళ్ళు చూపిస్తాడు ప్రార్థన చెయ్యి కలిసి సహవాసం చేయి నేర్చుకోకని నేర్పుతారు ప్రోత్సహించబడతావు ఒకడు పడితే తిరిగి లేపడానికి ఒకడు కావాలి చదువు అక్కడే ఉంది చదువు మళ్ళీ చదువు నేను చెప్పింది మళ్ళీ ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును కను ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అయ్యా ఒంటిగాడై ఉన్నావా హెచ్చులు పడుతున్నావా అమ్మా అసలు నాగెవరు అవసరం లేదు అసలు నాకు నేను అంత భక్తి అంత భక్తి జాగ్రత్త జాగ్రత్త ఒంటిగాడై ఉండే పరిస్థితి ఉండొద్దు సహవాసం అవసరం చదువు వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని వాడు లేకపోవును అద్దుగో మనం పడితే లేవనెత్తే ఒక స్నేహం సహవాసం మనకు కావాలి నాకెవరో అవసరం లేదంటే ఎట్లా ఇద్దరిద్దరినిగా పంపిన అని ఉంది లేఖనంలో ఒకరొకరినిగా పంపలైన పరిచర్యకి ఇద్దరిద్దరినిగా పంపిను కాబట్టి ఖచ్చితంగా ఇది అవసరమైన విషయం ఓకే ఏకమవ్వాలి మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక